అందరికీ నమస్కారం నా పేరు దుర్గా వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కథా కాలక్షేపం లిసన్ టు ద రీడింగ్ ఈరోజు పుత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల్లోంచి ఓ చక్కటి హాస్య కథని చదివి వినిపించబోతున్నాను కథ పేరు ఇంటి నిండా ఇంగ్లీషు కథ ఎలా మొదలవుతోంది మా నాన్నగారి ఇంట్లో వాళ్ళకి ముఖ్యంగా ఆడవాళ్ళకి మా అమ్మ వైపు వాళ్ళంటే కాస్త చులకన పల్లెటూరు వాళ్ళని చాదస్తంగా ఉంటారని ఎగతాళి చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఓ అబ్బో ఆ పట్నం షోకులు చూసి తీరాల్సిందే అని ఆక్షేపణ చేసేవారు ఓసారి మా అమ్మమ్మ గుంటూరు వచ్చింది మా నాయనమ్మ పౌడర్లు సబ్బులు వాడేది ఆ వయసులో ఏమిటో ఆ ముస్తాబులు అని ఎగతాళి చేసేది అమ్మమ్మ పైకి ఎగతాళి చేసిన ఆ పౌడర్ రాసుకోవాలని ఆవిడికి కోరికగానే ఉండేది కాబోలు ఎవరినైనా అడిగితే ఏం ఎగతాళి చేస్తారో అనుకుందేమో ఒకరోజు గుట్టు చొప్పుడు కాకుండా ఇంత పౌడర్ తీసుకుని మొహానికి రాసుకుంది పాపం కాసేపటికి మొహం అంతా మంటలు దురదలూట చ ఎలా రాసుకుంటారో బాబు ఆ దిక్కుమాలిన పహడర్లు తాట లేచినంత పని అయింది అని వాపోయింది నా దగ్గర ఆవిడ రాసుకున్న పౌడర్ ఏమిటా అని చూద్దును కదా టూత్ పౌడరు జాలి నవ్వు ఒకేసారి కలిగే నాకు టాల్కం పౌడర్ ఇస్తానన్నా ససేమిరా వద్దన్నది ఈ విషయం ఎంత దాచాలని చూసినా బయటకు పొక్కి అందరూ నవ్వుకున్నారు కొంతకాలానికి మళ్ళీ గుంటూరు ప్రయాణం వచ్చింది అమ్మమ్మకి నన్ను పిలిచి అమ్మడు అక్కడ వాళ్ళంతా ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడతారు నాకు కూడా నాలుగు ముక్కలు నేర్పావంటే నేను దడదలు ఆడిస్తా అంది ఓ దానికేం భాగ్యం అన్నాను దాన్నేమంటారు దీన్నేమంటారు అని అడిగి ఓ పది మాటలు నేర్చుకుంది బాగానే బట్టి పట్టింది ఊరికెళ్ళాం వాకిట్లోనే ఎదురొచ్చి పలకరించారు అందరూ ఏం వదినా కులాసాగా ఉన్నావా అంది మా నాయనమ్మ ఏం కులాసానో ఏం పాడో ఈ మధ్య ఒంట్లో బాగుండడం లేదు తల పేను అంది అమ్మమ్మ అదేమిటి వదినా నువ్వు చాలా శుభ్రంగా ఉంటావు నీకు పేలు పడ్డాయా అని అడిగింది ఆశ్చర్యంగా నాయనమ్మ చచ పేలు కాదు పేను ఇంగ్లీషులో పేను అంటే నొప్పి అంది అమ్మమ్మ గర్వంగా ఓహో అద్దా నిజమే మరి వయసు మీద పడుతోందిగా నాకు ఈ మధ్య బాగుండటం లేదు బాగా ఈక్గా ఉంటోంది అంది నాయనమ్మ ఈకు ఏమిటి వదినా అంది అమ్మమ్మ ఈకంటే ఇంగ్లీష్లో బలహీనం వదినా అంటూ బదులు చెప్పింది నాయనమ్మ ఇద్దరూ సాధ్యమైనంత ఇంగ్లీష్లోనే మాట్లాడుకున్నారు సాయంత్రం పని మనిషి ఆదమ్మ వచ్చింది అమ్మమ్మని చూసి సంతోషంగా పలకరించింది బాగున్నావిటే ఆదెమ్మ అని యోగక్షేమాలు విచారించి ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలి పట్నంలో ఉన్న నువ్వు చాలా బోడెంటు ఎన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు మీరు మా అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి మీరేగా మీ అక్కయ్య మీ అమ్మ అందరూ బోర్డెంట్లే అంది అమ్మమ్మ ఆదమ్మ వెంటనే వెళ్ళి మా నాయనమ్మ దగ్గర మొరపెట్టుకుంది మీ మీయప్రాలు నన్ను బోడీ అన్నదమ్మా నన్ను అంటే సరే మా అక్క అమ్మని కూడా బోడీ అన్నది అని కళ్ళనీళ్లు పెట్టుకుందిట మా నాయనమ్మకు కాస్త కోపం వచ్చింది అమ్మమ్మ దగ్గరకు వచ్చి ఏం వదినా పాపం తరతరాలుగా మన ఇంట్లోనే విశ్వాసంగా పనిచేస్తున్నారు వాళ్ళు దాన్ని పట్టుకుని బోడీ అన్నావుట అది ఏడుస్తోంది అంది అమ్మమ్మ అయ్యో రామా నేను బోడి అని ఎక్కడన్నాను వదిన బోడెంట అన్నాను అంది సరే పోనీ ఆ బోడెంటనైనా ఎందుకు అన్నావు అదేం చేసిందని అంత లేచి మాట్లాడడం చెప్పు అన్నది నాయనమ్మ నిష్ఠూరంగా నేనేం కాని మాట అనలేదమ్మా బాగా విశ్వాసంగా ఉంటావు అని ఇంగ్లీష్లో అన్నాను పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్నట్లుగా ఉంది అంది అమ్మమ్మ ఎంత ఇంగ్లీష్లో అయితే మాత్రం విశ్వాసాన్ని బోడెంటు అంటారా అంది నాయనమ్మ అయితే ఏమంటారో నువ్వే చెప్పు నాకు నా మనవరాలు నేర్పింది విశ్వాసం అంటే బోడెంటేనట పని వాళ్ళని నువ్వు చాలా బోడెంటు అని మెచ్చుకుంటే వాడు సంతోషిస్తారు అని కూడా చెప్పింది మరి మీకు ఎవ్వరికీ ఇంగ్లీష్ రాకపోతే నేనేం చేస్తాను అంది సమర్థించుకుంటూ ఇంతలో తాతయ్య గారు అటు వచ్చారు ఏమిటి గొడవ అని అడిగారు ఇద్దరూ వంతులేసుకుని చెప్పేశారు ఇట్రా అని నన్ను పిలిచారు ఏమిటిదంతా అని అడిగారు పనివాళ్లతో మంచిగా ఓ మాట ఇంగ్లీష్లో అంటాను ఏమనాలో చెప్పు అని అడిగింది అమ్మమ్మ నువ్వు చాలా ఒబీడియంటు అని హనుమన్ చెప్పాను మరి ఆవిడికి నోరు తిరగకపోతే బోడెంటు అంటే నేనేం చెయ్యను అని చెప్పుకున్నాను వాళ్ళిద్దరికీ ఏదో చెప్పి సర్దుబాటు చేసి నన్ను దగ్గరికి పిలిచారు తాతయ్య ఏదో సరదా కడిగిందే అనుకో వాటరు మిల్కు లాంటి చిన్న పదార్థాలు నేర్పించాలి కానీ అంతంత పెద్ద మాటలు నేర్పితే దానికి నోరు తిరగద్దు అందులోనూ ఓబీడి ఇంటెండెంటు ఇండిపెండెంటు మొదలైన మాటలు ఉన్నాయే అవి నాలాంటి మేధావులకే తెగమగ్గా ఉంటాయి ఇక మీ అమ్మమ్మకేం పలుకుతుంది అన్నారు కాస్త గర్వంగా విన్నారుగా ఇంటి నిండా ఇంగ్లీషు అనే కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను చదివిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ మరో మంచి హాస్యలతో మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్కారం